Gyana Yogi Channel, Prekshakulaku Sita Ramachandramurthy yokka divyamainatuvanti divyanulu kalagalani manasara korukuntu శుక్లం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది. సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేనెలులుకున్నది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమ సారమైనటువంటి రామనామమును, శ్రీమద్ రామాయణమును వినేటువంటి అదృష్టం కలిగింది. ఏ మానవుడైతే రామాయణమును వింటున్నాడో చివురారా ఆనంద పారవస్యంతో రామా 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 అని రామచంద్రమూర్తిని యొక్క దివ్యనామమును గ్రోలుతున్నారు. పుణ్యమైనటువంటి ఈ నామ మహిమ వలన జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత శోపద్రవం, జన్మల పరంపరల వలన కలుగుతున్నటువంటి బాధలు, వ్యాధుల వల్ల కలుగుతున్నటువంటి బాధలు, ముసలితనం వల్ల కలుగుతున్న బాధ, అనేక కష్టముల వలయంలో చిక్కుకున్నప్పుడు, కన్నీళ్లు కారుతున్నప్పుడు ఆ బాధలు తొలగాలి అన్నా, ఉపద్రవములన్నీ కూడా దాటాలి అన్నా, శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి నామము తప్ప మరొక మార్గము లేనేలేదు. అలాంటి పుణ్యమైనటువంటి నామమును, రామాయణ కథను వాల్మీకి మహర్షికి దేవర్షి అయినటువంటి నారదుల వారు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి గాథను ఆలపిస్తూ తమసానది పవిత్ర తీర్థంలో కంచపక్షుల యొక్క జంటలో మగపక్షిని కూలడంతో ఆయన కన్నుల వెంట బాష్పములు రాలినాయి. కరుణ పొంగింది. ఒక అద్భుతమైనటువంటి ఛందోమయమైనటువంటి రీతితో, లయబద్ధమైనటువంటి అక్షర సముదాయముతో ఆయన నోటి వెంట విడువడింది ఒక దివ్యమైనటువంటి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాన్ త్వమగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము మధురభరితమౌ దివ్యస్వరము. బోయవాడు మరణించటం, ఈ దృశ్యములన్నీ ఆయన మనస్సును కలిచివేసిడి. ప్రశాంతంగా ఆశ్రమమునకు వచ్చి తపస్సు చేసుకుందామనుకుంటే పదే పదే హులిక్కి పడుతున్నాడు. ఏకాగ్రత లభించడం లేదు. ఆజ్ఞాచక్రమునందు, ఆజ్ఞాచక్రం అంటారన్నమాట, కనుబొమ్మల మధ్యలో ఉన్నది మూలాధార స్వాధిష్టానములలో యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్రమునందు పరబ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి తత్వమును క్రీడిస్తూ ఆనందించేటువంటి పరమ యోగి ఋషి ఈనాటి ఒక సామాన్య మానవుడిలా ఆందోళన చెందుతున్నారు. ఋషులు ఆందోళన చెందరు, భయపడరు, వారికి భయం ఉండదు, కామము ఉండదు, క్రోధము ఉండదు, లోభము ఉండదు, మోహము ఉండదు, మాత్సర్యము ఉండదు. ఇవన్నీ ఎవరికి అంటే దేహభ్రాంతి కలిగినటువంటి వారికి, సామాన్యులకు. అలజడులు, అలజడులు సముద్రంలో కూడా ఒడ్డునే ఉంటాయి. మనం చూస్తున్న అలలు ఒకవేళ సముద్రం మధ్యలోకి వెళ్ళకపోతే అక్కడ జాలరులను ఉంటారు. అప్పుడప్పుడు ఆ చేపలు పట్టేవాళ్ళు వాళ్ళని అడిగితే చూతారు, ఇక్కడేనండి ఈ గోలంతా, ఈ ఒడ్డునే, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క అల కూడా ఉండదు,
ఎంత గంభీరంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందండి అంటారు వాళ్ళు. ఈ అలల్లో ఎట్లా ఉంటావయ్యా అంటే అసలు అక్కడ అలలే ఉండవండి. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మాకు పడవ నిలకడగా ఉంటుంది. అక్కడ ఎంత లోతుందో మాకే తెలియదు. అంటే ఉన్నతమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి, గంభీరమైనటువంటి లోతు కలిగినటువంటి వ్యక్తి, ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, పవిత్రత కలిగినటువంటి వ్యక్తి హృదయం అలా ఉంటుంది, గంభీరంగా ఉంటుందన్నమాట. ఎంత లోతుందో ఎవడికి తెలియదు. ఏమీ తెలియని వాడు ఆ ఒడ్డున ఉన్నట్టు ఉంటే చూడండి, అలాలో ఫెడా ఫెటా కొట్టుకుంటూ గందరగోళం చేస్తాడనమాట. మరి ఉత్తమమైనటువంటి మహర్షికి మనస్సు ఒక సామాన్యుడుగా అయిపోయినాడు, అది చెప్పదలుచుకుంది. ఉలిక్కి పడ్డాడు, మళ్ళీ ఉలిక్కి పడుతున్నాడు. ఇంతలో గగన మార్గంలో నుంచి బ్రహ్మదేవుడు రానే వచ్చారు. బ్రహ్మదేవుని పూజించారు, నమస్కరించారు, బ్రహ్మదేవునికి ఉచితమైనటువంటి ఆసనం వేశారు. బ్రహ్మదేవుడు ఎత్తైనటువంటి ఆసనం మీద కూర్చొని ఉంటే వాల్మీకి అంతకంటే తక్కువైనటువంటి ఆసనం మీద కూర్చున్నారు. తక్కువైనటువంటి ఆసనం మీద కూర్చొని రెండు చేతులు జోడించి, చతుర్ముఖ సకల చరాచర సృష్టికారక విధాత వివిధ ప్రాణీలలాట లేఖన, వివిధ ప్రాణీలలాట లేఖన మహాకళానుసంధాత, హే ధాత నీకు తెలియనిది ఏమున్నది స్వామి, సృష్టి స్థితిలయములన్నీ నీ అధీనములోనే జరుగుతున్నాయి, సకలము తెలిసినటువంటి వాడివి నీవు. ఈ ఆవేదన, ఈ ఆందోళన, ఈ కన్నీళ్ళు, ఈ శోకము నాకెందుకు, నేను భరింపలేకుండా ఉన్నాను. ఏ దివ్యమైనటువంటి తపస్సు చేసి ఏ దివ్య ఆనందములు పొందుదామనుకున్నానో అలాంటి హృదయమునకు ఆవేదన అలజడి మొదలైంది స్వామి. కన్నుల వెంట బాష్పములు రాలుతున్నాయి. ఏమిటి ఆ క్రౌంచ పక్షులు, మగపక్షి కూలటమేమిటి, ఆ పెంటి ఆ పోతును చూచి విలవిలలాడటమేమిటి, ఈ దృశ్యము నాకు కనపడటమేమిటి, అప్రయత్నమైనటువంటి ఛందోమయమైన ఒక దివ్యమైనటువంటి అక్షర సముదాయము నా నోటు నుంచి వచ్చినది ఏమిటి అసలు ఇది అనగానే చిరునవ్వులు చిందించారు. ప్రాంజలిహి ప్రయతో భూత్వా తస్తౌ పరమ విస్మితః. వాల్మీకి, నీవు ఆందోళన చెందుతున్నావనే నేనే స్వయంగా నిన్ను చూద్దామని వచ్చాను. పూజయామాస తం దేవం, చక్కగా పూజించావు, పూజించాడైన అర్ఘ్యపాద్యాదులతో పూజించి సాష్టాంగ నమస్కారము చేశాడు. అప్పుడన్నాడట బ్రహ్మదేవుడు, సంతోషం విచారణ వలదు, నేనే ఈ సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కరుణా హృదయం పొంగాలి అని ఒక ప్రేరణ జరిగితేనే కానీ ఒక ఉన్నతమైనటువంటి కార్యము రాదు. రెండు చేతులు ఒక్కసారి అలా కలిస్తేనే కానీ ఒక శబ్దము రాదు. కంఠములో నుంచి పరా పశ్యతి మధ్యమ వైఖరి అనేటువంటి వాక్కులు ఉంటాయి, నాలుగు వాక్కులు. ఆ కంఠమును అలా నొక్కినప్పుడు, ఒక ప్రేరణ జరిగినప్పుడు దానిలో నుంచి అక్షర సముదాయాలు రకరకాలుగా వస్తాయి. అంతా శబ్దమే, కానీ ఆ శబ్దములో ఉన్నటువంటి విన్యాసాలు, అద్భుతమైనటువంటి ఆనంద పారవశ్యాలు, ఒక దివ్యమైనటువంటి ఘట్టము ఉన్నప్పుడే జరుగుతుంది. పరమ పావనమై తేజోమయమైనటువంటి హృదయాంతరాలలో పొంగుతున్నటువంటి కరుణారస సముద్రం వరదలై ప్రవహించాలి ఈ లోకం. ఈ లోకమంతా సత్యధర్మ శాంతి ప్రేమలతో ప్రకాశించాలి, ధర్మ మార్గంలో నడవాలి. నడవాలి అంటే నీలాంటి వ్యక్తి హృదయం పొంగి పొరలాలి, ఒక విధమైనటువంటి ఆనంద తరంగాలు నీ కన్నులలో నుంచి రాలాలి, పుణ్యమైనటువంటి నీ భావన ఒక్కసారి పొంగి పొరలాలి. అందుచేతనే ఈ ఘట్టమును నేను కల్పించాను. విచారణ వలదు. సరస్వతిని నోట వెడలెనని, సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని, రామచరితము లోకోత్తరమని శ్లోకరూపమున రచన సేయుమని, అది అంతయునా సంకల్పమని నేనే కల్పించాను.
ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూచి నీ హృదయం ఒక్కసారి అలా చెలించిందే. ఆ సమయంలో పొంగినటువంటి మాటలు ఏమనుకున్నావవి? అవి పవిత్రమైనటువంటి మాటలు. నీవు రచించబోతున్నటువంటి రామాయణ మహాకావ్యానికి నాందీభూతమైనటువంటి శ్లోకం, ఏడు కాండలతో వికసించేటువంటి దివ్య పునీతమైనటువంటి శ్లోకమునకు ఆదిభూతమై ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి శ్లోకంగా ప్రకాశిస్తుంది. అది కరుణలో నుంచి పొంగుతుంది, శోకములో నుంచి వెలువడింది. నీవు పలికినటువంటిది ఏమిటి ఏమిటి అన్నావే, లయబద్ధముగా ఉన్నదన్నావే, చందోమయముగా ఉన్నదన్నావే. దాని పేరే శ్లోకం అని పిలుస్తారు. శ్లోకం అంటే ఇది ఒక కొత్త పదం. రుక్కులు అని ఉన్నాయి, యజుస్సులు అని ఉన్నాయి, సామములు అని ఉన్నాయి. యజుర్వేదం నమ్మకం ఉన్నదనుకోండి, 11 అనువాకాలు, అనువాకములలో మళ్ళీ భాగాలు ఏముంటాయి, వాటిలో రుక్కులు యజుస్సులు సామములు ఉంటాయి. ఆ ప్రకారం మంత్రం చదవాలి. అసలు ఇది ఒక కొత్త పదం, అందుకనే బ్రహ్మ. బ్రహ్మ ఏది అంటే అదే ఈ లోకంలో నిత్యమై సత్యమై వెలుగొందుతుంది. దీని పేరు శ్లోకం అంటారు. ఇప్పుడు మనం అంటున్నాం, ఆ తర్వాత అన్నాం శ్లోకం అని, అంతకుముందు ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. శ్లోకము అంటే, శ్లోకము అంటే మంగళప్రదమైనది అని అర్థం అన్నమాట. అంటే ఇక రామాయణంలో రచింపబడేటువంటి ప్రతి శ్లోకం మంగళప్రదం, అందుకని జాగ్రత్తగా వినండి. నమస్కారం చేసుకోండి జ్ఞానయోగి ఛానల్కి. మధ్య మధ్యలో రాముల వారు చూపిస్తూ ఉంటారు, నమస్కారం చేసుకోండి. ఎందుకని? పవిత్రం, బ్రహ్మదేవుడు పలికాడు పవిత్రం. రామచంద్రమూర్తికి నమస్కరించండి. నవ కల్జలో చెన్న కల్జ ముఖ గర్ర గల్జ పద కంజారుణం శ్రీరామ్ 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 శ్రీరామ్. పెద్దలు మహానుభావులు అంటారు, రామాయణము ఎంత గొప్పదో తెలియనా. చతితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. నీవు రచించుచున్నటువంటి ఈ రామాయణం ఆ తరువాత కొన్ని కోట్ల మంది రాస్తారు. దేనికో తెలుసునా? వారు తరిస్తారు. రామనామాన్ని పలికిన వారికి మోక్షం కలుగుతుంది, రామాయణమును రచించిన వారికి మోక్షం కలుగుతుంది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు తన రామాయణ కల్పవృక్షంలో, మరల ఇదేల రామాయణం బటన్న. ఆనాడు శ్రీశ్రీ గారు, గుర్రం జాషువా గారు, పెద్ద పెద్ద కవులు, దేవులపల్లి వారు, వారు వీరు భావ కవులు, విప్లవ కవులు, అభ్యుదయ కవులు, పోయినాయనో చాలామంది ఉన్నారు, రకరకాల దిగంబర కవులు, తిరుగుబాటు కవులు, ఇవాళ తిరుగుబాటు కవులు అంటారు వీళ్ళని. వీళ్ళు అసలు ఇప్పుడున్నటువంటి కవుల్ని ఏ కోవకు చెందాలో వాళ్ళే నిర్ణయించాలి, మనం నిర్ణయించలేదు, మన వల్ల కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు, నన్నయ్య భట్టు ఇలాంటి వాళ్ళని సనాతన కవులు అనొచ్చు. ఏదో నమ్ముకున్నటువంటి ధర్మాన్ని వాళ్ళు లోకానికి పంచారు. కొందరిని భావ కవులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు, శ్రీనారాయణ రెడ్డి గారు, మహానుభావులు ఉన్నారుగా. అందమైనటువంటి పాటలు వ్రా సీనారే ఆ సీనారే మహానుభావు. అభ్యుదయ కవి నుంచి విప్లవ కవి నాడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు, మనందరికీ తెలిసిందే. మరి ఆ సమయంలో ఉండి దూసుకుపోయి జ్ఞానపీఠ అవార్డు పొంది కవి సమ్రాట్ నేనే అని విర్రవీగినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారు, మళ్ళీ పాత చింతకాయ పచ్చడేమే స్వామి, అంతకుముందు చాలామంది రాశారుగా, భాస్కరుడు రాశారు రామాయణం, తెలుగులు రంగనాథ రామాయణం, మొల రామాయణం, ఆ రామాయణం, ఈ రామాయణం, అబ్బో చాలా ఉన్నాయి, ఆధ్యాత్మ రామాయణాలు చాలా ఉన్నాయి. ప్రతి కవి ప్రతి పద్యం రామనామమే.
మరి నువ్వు మళ్ళీ ఇంతలా కవివై ఉండి, మహానుభావుడివై ఉండి, అన్నీ చెప్పగలిగినటువంటి వాడివై ఉండి, అందరికీ గురువు లాంటి వాడివై ఉండి, ఏ భావములో ఏ మార్గములో అనుసరించినా ఆ కవిత్వ సాహిత్యమును చెప్పగలిగినటువంటి వాడివై ఉండి మరల రామాయణము రాయుచున్నావు, కారణమేమిటి అని అడిగారు. మరల ఇదేల రామాయణం బటన్న దేనికని వ్రాయుచున్నానో తెలియనా? మీరందరూ తిన్న అన్నమే దేనికని తింటున్నారు? మీ తాత తిన్న అన్నమేగా, మీ నాన్న తిన్న అన్నమేగా, మీరు తింటున్నది అదేగా, ఎవరు కొత్త పని ఏమైనా చేస్తున్నారా? దేనికని అదే పని మరల చేయుచున్నారో? ఇంకొంచెం ఘాటుగా అడిగాడు. మీ తాత సంసారం చేశాడు, మీ నాన్న సంసారం చేశాడు, నువ్వు సంసారం చేశావు, అదే పనిగా మరల అదే పద్ధతిలో దేనికని ఆచరిస్తున్నావు? ఎవడు చెబుతాడు ఆయన అడిగిన ప్రశ్నకి? ఆయనే చెప్పాలి. మరల ఇదేల రామాయణం బటన్న అన్నము తింటున్నది జగం, తిన్నుచున్న అన్నమే, ఆ అన్నమే మరల తినుచున్నది ఈ జగము, చేసిన సంసారమే చేయుచున్నది ఈ జగము. నువ్వైనా నేనైనా దేనికో తెలియనా? ఎవడి ఆకలి వాడిది కాన, గుర్తుపెట్టుకో. నీ తాత తింటే నీ నాన్నకు పొట్ట నిండదు, నీ నాన్న తింటే నీకు పొట్ట నిండదు. ఎవడి ఆకలి వాడిది, ఎవడి సంసారపు ఆనందం వాడిది? వాడవో సంసారం చేస్తుంటే తొంగి చూసి నువ్వు గంతులేస్తే నీకు ఆనందమా? చే కాదు, నీ సంసారం నువ్వే చెయ్యాలి, నీ భోజనము నువ్వే చెయ్యాలి. ఎవరో రామచంద్రమూర్తిని వర్ణించి, ఎందరెందరో వర్ణించి మోక్షమును పొందారు. నేను మహాకవినయుండి కవి సమ్రాట్ అనే పెంచుకున్నటువంటి వాడినై, అనేకమైనటువంటి కవితా విన్యాసములతో సరస్వతీదేవి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు జళం జళం అని మార్మ్రోగించేటువంటి నేను, ఆ దివ్యమైనటువంటి నామమును పలికి ఆ రామాయణమును రచించి పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును చేరతాను. ఇక నేను జన్మ లేకుండా చేసుకుంటాను, ఈ భూమిపై కవి సమ్రాట్ అనేటువంటి బిరుదుని వహిస్తాను అని మహానుభావుడు చెప్పి రాశారు. బ్రహ్మదేవుడు అంటున్నాడు వాల్మీకితో, నీవు రచింపబడినటువంటి ఈ మాట, ఈ శ్లోకం, దీని పేరు శ్లోకం, కావాలి అనే సరస్వతి నీ నాలుక మీద తాండవం చేయించాను, ఇక రాయి రామాయణాన్ని. నువ్వు రాసేదేమిటి? సరస్వతీదేవి పలికిస్తుంది, పలికించు. సరస్వతిని నోట వెడలెనని, ఆమె పేరు సరస్వతి. సరస్వతి అంటే ఒక ధార అని అర్థం అన్నమాట. సరస్వతిని బ్రహ్మదేవుని భార్య, నది కూడా ఉన్నది. అసలు సరస్వతి అంటే అర్థం, వతి అంటే కలిగి ఉన్నది అని అర్థం. సరస్సు అంటే ధార, దడదడదడదడదడ వెళ్ళిపోవాలన్నమాట. మొదలు పెడితే మాటలు కొందరు చూడండి గడగడగడగడగడగడగడ దొర్లుతుంటాయి మాటలు. కొందరు అదండి ఇది ఆ నోట్లోంచి మాటలు రావు, వెతుక్కోవాలి, ఏం చెప్పాలని ఆలోచించాలి, అలా ఉండకూడదు, ధారాళంగా వెళ్ళిపోవాలి. కాళిదాసు మహాకవి చూడండి, సుధా సముద్రంత రుద్జన్మణ ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకారంభ కాంతార వాస ప్రియే. పదాలు దొరలాలలాగా, ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసి నివాస రతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. దొరలాల మాటలు, అక్షరాలు వెతుకొని కూర్చొని ఆ తర్వాత గణం కోసం, ఆ తర్వాత గణం కోసం కాదు, అలా ఉండదు నీ సాహిత్యం. వాల్మీకి, సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన సేయుమని. ఇందాక ఇతపూర్వంలో ఆ మగపక్షి కూలినప్పుడు, బోయవాడు వికటాట్టహాసం చేస్తున్నప్పుడు, నీ దేహం మర్చిపోయి నీ నోటి వెంట వెలువడినటువంటి చందోమయమైన లయబద్ధమైన ఆ దివ్య అక్షర సముదాయం ఉన్నదే, అదే ఛందస్సు. ఆ ఛందస్సులోనే రాయి, అదే అనుకరణ చెయ్యి,
అదే లక్షణములతో చెయ్యి. నీవు పలికినది శ్లోకం ఆ దివ్యమైనటువంటి ఛందోమయమైనటువంటి రీతిలోనే రామచరిత రాయి. రామచరితము లోకోత్తరము. రామనామమును పలికిన, రామాయణమును విన్న, రామాయణమును రచించిన పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం చేరుతుంది. ఇంతవరకు ఈ ప్రపంచంలో సాహిత్యం అనేటువంటిది ఏదీ లేదు. వేదములు ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి. సాహిత్యముతో ఒక కావ్యమును చిత్రీకరించు. కావ్యమునకు ఉండవలసినటువంటి లక్షణములన్నీ నా అనుగ్రహం వల్ల నీకు కలుగుతాయి. మరొక విశేషం చెబుతున్నాను వీరు. నా అభిమతం సారం అనుసరించే, నా కోరికననుసరించే సరస్వతి నీ నాలుక మీద నిలబడింది. నీ వాక్కు, నీ సంకల్పం, నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అనుకుండేటట్లు నేను చేస్తాను నీ ముఖం మీద ఉండి. నీవు ఏది భావన చేస్తున్నావో, ఏది భావన చెయ్యాలో నేనే నీ ముఖం మీద ఉంటాను. నీ నాలుక మీద భావన చేసినటువంటి భావన, నీ నాలుకలో నుంచి వచ్చేటువంటి అక్షర విన్యాసాలు సరస్వతీదేవి చూసుకుంటుంది. నీకు ఏ భావన రావాలి కళ్ళు మూసుకుంటే? ఆ రాముని యొక్క కథలో ఆ రాముడెవరు? ఈ భూమిపై ఎలా అవతరించాడు? నారాయణ గోచరమవుతుంది ఆ రాముడెవరో. ఇది రహస్యం. నారాయణ 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 నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ నారాయణ. దివ్యమైనటువంటి రహస్యములు నీకు గోచరమవుతాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః. శ్రీరాముడు ధర్మాత్ముడు. స్వయముగా ధర్మములు తెలుసుకొని ఆచరించి నలుగురు చేత ఆచరింపగలిగినటువంటి మహనీయుడు. కరుణకు సముద్రము వంటి వాడు. సకల సద్గుణ సంపన్నుడు. వృత్తం కథయ ధీరస్య. అట్టి శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను మేరు నగ గంభీరుడు, అఖండమైనటువంటి ప్రజ్ఞాశాలి ఆ రాముని యొక్క దివ్య కథ రాయి. కథ నీకు తెలియదని ముందుగా నేనే నా కుమారుడైనటువంటి నారదుని పంపించి అసలు ముందుగా ఈ కథను నీకు తెలియజేశాను. కనుక ఆ రామచంద్రమూర్తిని కీర్తించు అని పలుకుతున్న దివ్యమైనటువంటి బ్రహ్మదేవుని దివ్య చరణారవిందములకు, శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం.